శాంతి భగవంతుడు చెప్పిన సత్య గీత జ్ఞాన మురళి ఈరోజు మురళి తారీఖు జూలై రెండు రెండు వేల ఇరవై మధురమైన పిల్లలు మీరిప్పుడు భవిష్య ఇరవై యొక్క జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి మీరిప్పుడు భవిష్య ఇరవై యొక్క జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి ముళ్ళ నుండి పరిమళ భరితమైన పుష్పాలుగా అవ్వాలి ముళ్ళ నుండి పరిమళ భరితమైన పుష్పాలుగా అవ్వాలి దైవీ గుణాలను ధారణ చేసి చేయించాలి ప్రశ్న ఏ పిల్లల బుద్ధికి వేయబడిన తాళం నెంబర్ వారుగా తెరుచుకుంటూ పోతుంది జవాబు ఎవరు శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటారో పతిత పావనైన తండ్రి స్మృతిలో ఉంటారో చదివించే వారితో ఎవరి బుద్ధి యోగం ఉంటుందో వారి బుద్ధికి వెయ్యబడిన తాళం తెరుచుకుంటూ పోతుంది బాబా చెప్తున్నారు పిల్లలు మేము ఆత్మలము పరస్పరం సోదరులము తండ్రి ద్వారా వింటున్నామనే అభ్యాసం చేయండి ఆత్మాభిమానులుగా అయ్యి వింటూ వినిపిస్తూ ఉంటే బుద్ధి తాళం తెరుచుకుంటూ పోతుంది ప్రియ స్మృతులు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ ఫస్ట్ పాయింట్ బేహద్ తండ్రి ఆస్తికి ఆత్మనైన నేను యజమానిని ఎలాగైతే తండ్రి శాంతి పవిత్రత ఆనందాలకు సాగురులో అలా ఆత్మనైన నేను కూడా మాస్టర్ సాగరుణ్ణి ఇదే నషాలో ఉండాలి రెండవ పాయింట్ డ్రామా అని పురుషార్థమును వదిలయ్యరాదు డ్రామా అని పురుషార్థమును వదిలయ్యరాదు కర్మ తప్పకుండా చేయాల్సిందే కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేసుకొని సదాశ్రేష్ట కర్మలే చేయాలి వరదానం సదా తండ్రి యొక్క అవినాశి మరియు నిస్వార్థమైన ప్రేమలో లవలీనమై ఉండే సదా తండ్రి యొక్క అవినాశి మరియు నిస్వార్థమైన ప్రేమలో లవలీనమై ఉండే మాయా ప్రూఫ్ భవ వివరణ ఏ పిల్లలైతే సదా తండ్రి ప్రేమలో లవలీనమై ఉంటారో వారిని మాయ ఆకర్షించలేదు ఎలాగైతే వాటర్ ప్రూఫ్ వస్త్రంపై ఏ ఎలాగైతే వాటర్ ప్రూఫ్ వస్త్రంపై ఒక్క నీటి చుక్క కూడా నిలవదో అలా ఎవరైతే లగ్నంతో లవలీనులై ఉంటారో వారు మాయా ప్రూఫ్గా అవుతారు మాయ ఎలాంటి దాడి చేయలేదు ఎందుకంటే తండ్రి ప్రేమ అవినాశి మరియు నిస్వార్థమైనది ఎవరైతే దీని అనుభవీలుగా అయ్యారో వారు అల్పకాలిక ప్రేమలో చిక్కుకోరు ఒకటి తండ్రి రెండవది నేను అంతే ఇరువురి మధ్యలో మూడవ వారెవ్వరూ రాలేరు స్లోగన్ న్యారా ప్యారాగా ఉండి కర్మలు చేసేవారే సెకండ్లో ఫుల్ స్టాప్ ఉంచగలరు న్యారా ప్యారాగా ఉండి కర్మలు చేసేవారే సెకండ్లో ఫుల్ స్టాప్ ఉంచగలరు ఓం శాంతి